సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో మద్దిరాల మండలం గుమ్మడవెల్లి కుక్కడం తదితర గ్రామాలలో అద్దంకి దయాకర్ ప్రచారం నిర్వహించారు. ఎవరైతే అర్హులైన పేదలకు 500,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. 5,000 రూపాయలు 500,000 500,000 రూపాయలు 5,000 అనేసరికి ఈయన 5,000 ఇచ్చేది అనుకుంటున్నాను. 500,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలు ఒంటరి మహిళలు వికలాంగులైతే 600,000 రూపాయలు గ్యాస్ సిలిండర్లు 6 ఫ్రీ 1 సంవత్సరం మొత్తాన. ఒకవేళ ఇంకా అవసరం వచ్చే తిరుగుంటే దాన్ని పెంచేది తగ్గించేది చూద్దాం. కానీ అలా మీరు ఆలోచించాల్సింది ఒకటే, సమభావన సంఘాలకు గతంలో గ్రాంట్ ఇచ్చేది ఒక గ్రూప్ కు, అది 1,00,000 రూపాయలు ఈరోజు ఫ్రీగా గ్రాంట్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రూప్ కూడా. తర్వాత 10,00,000 వడ్డీ లేని రుణాలు 20,00,000 వరకు మామూలు వడ్డీ రుణాలు ఇవ్వబోతున్నాం. తర్వాత పెన్షన్లు మనిషికి ఒక్కటికి 2,000 పెంచుతున్నాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఇవి స్థూలంగా కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీ. కొత్తది ఏంటంటే 1 రూపాయికే రేషన్ కార్డు మీద వచ్చే అన్ని ఫ్రీ 1 రూపాయికే. ఎస్సీ ఎస్టీలకైతే అసలు ఏమి తీసుకోకుండా బియ్యం కారం ఉప్పు పప్పు పసుపు కందు ఏంది పంచదార మంచి నూనె సబ్బులు ఇవన్నీ కూడా 1 రూపాయకు ఎస్సీ ఎస్టీలకైతే అసలు రూపాయి ఇవ్వనక్కర్లేదు. కరెంటు బిల్లులు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, కరెంటు బిల్లులు తగ్గుతాయి, ఇంటి బిల్లులు ఉండవు, నల్లా బిల్లులు ఉండవు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. కానీ మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఒకటి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఎంత సంతోషంగా ఉండేది.